హాయ్ ఫ్రెండ్స్, మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా సారీ చెప్తున్నానండి, ఎందుకంటే ఈ మధ్య మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. సరిగ్గా వీడియోస్ రెగ్యులర్గా రిలీజ్ చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి కరోనా వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు, చనిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయాల్లో ఉండి నేను రెగ్యులర్గా చేయలేకపోయిన మాట వాస్తవమే, సారీ అండి అందుకు. కానీ ఇక నుంచి మాత్రం తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా నేను రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేస్తానండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. మీ ప్రతి ఒక్కరి కామెంట్స్, సజెషన్స్ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయండి. నేను అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇంత బాగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు అసలు. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. సో ప్లీజ్ కీప్ ఫ్లోయింగ్ యువర్ comments and suggestions and also your support. Please don't forget to subscribe, like and share my channel, my videos. Vidya velli samiran laagi daggariki pattukunnadu. Emtandi idi? Aada pillani kuda chodakunda aavesanto dukhanto athaniki noti nunchi maata raavatam ledhu. Evadra nuvvu? Evade vidu? Ayina cheyi ettutu annadu. Aa debba athani meeda padede. Intalo ee godava vini parigettukochina doctor garu ఆయన చేయి పట్టి బలంగా దించేస్తూ, విశ్వమూర్తి గారు ఏమిటండి ఈ పిచ్చి పని, చూడండి అందరూ ఎలా చూస్తున్నారో, మందలింపుగా అన్నాడు. అప్పటికే అక్కడ నర్సులు, డాక్టరు, మిగతా ఎమర్జెన్సీ కేసులతో వచ్చిన వారు అంతా మూగి చోద్యంగా చూస్తున్నారు. సమీర విద్యాగుండెల్లో తలదాచుకుని అతన్ని పసిపిల్లలా కరుచుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. ఆ ఏడుపు హిస్టీరియాలా ఉంది. నోర్మయ్, నోరెత్తితే చంపేస్తాను, ఆయన అరిచాడు. సమీర టక్కున ఏడుపు మింగడానికి ప్రయత్నిస్తోంది. డొక్కలు అదిరిపోతున్నాయి. ఏమిటి వాణ్ణట్లా పట్టుకున్నావు బల్లిలా? ఆయన సమీరని విద్యా దగ్గర నుంచి బలవంతంగా లాగి పక్కనున్న అతని వైపు చూసి, దీన్ని ఇంటికి తీసుకుపోండి అన్నాడు అతను. మరో అతను సమీర చెరోరెక్క పట్టుకుని లాక్కుపోతుంటే సమీర రానని కాళ్లతో వాళ్ళని తన్నుతూ నోటితో చేతులు కొరకడానికి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు బలవంతంగా సమీరని తీసుకువెళ్ళిపోయారు. విశ్వమూర్తి గారు, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, డాక్టర్ గారు ఆగ్రహంగా అన్నారు. అవునయ్యా, మీరంతా ఇలాగే అంటారు, నా బాధ మీకెవరికి తెలుస్తుంది? వీళ్ళకి తగినంత డబ్బులు తెచ్చి పడేస్తాను, తిని పడుండరు, ఇలాంటి కుక్క జట్టీలు తెస్తారు. వీళ్ళమ్మ ఉందే, దానికి ఎంతసేపు దొంగస్వాములార్ల పూజలు. వాళ్ళ వెనుకబడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం పిల్లలయ్యా, మొదనష్ట పిల్లలు, గర్భశత్రువులు వీళ్ళు నాకు. మొన్న ఇది ఏం చేసిందో తెలుసా? ఒంటి మీద జానెడు బట్ట చుట్టుకుని అర్ధనగ్నంగా ఆ వయసు వేడి పత్రికకు కవర్ పేజీ ఫోటో ఇచ్చింది. ఇచ్చి తెచ్చింది ఊరుకుందా? పలానా విశ్వమూర్తి గారి అమ్మాయి అంటూ నేనేదో వాళ్ళని పట్టించుకోనట్లు ఇంటర్వ్యూలో చెప్పింది. వాడేమో ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మా నాన్న దగ్గర పనులు చేయిస్తానంటాడు, అవి చేయకపోతే పరువు పోతుంది. నాకు తిక్కరేగటంలో న్యాయం లేదంటారా? డాక్టర్ గారు సానుభూతిగా తల ఊపాడు. అందరూ నన్ను చూసి నవ్వడమే డాక్టర్ గారు, నా వ్యాపారంలో నేను పులినయ్యా, అందరూ నన్ను చూసి హడిల్పోతూ ఉంటారు. ఈ పిల్లల కారణంగా చవట వాజమ్మలా అవుతున్నాను, నా బాధ ఎవరికి చెప్పుకోను? వీళ్ళకి తోడు నా బావమరిది ఆ సదాశివం ఒకడు, వీళ్ళని నేనేదో కష్టాలు పెడుతున్నట్లు మాట్లాడతాడు. వాడికి పెళ్లి పెటాకులు లేవు, వాడి అండ చూసుకుని వీళ్ళు పేట్రేగిపోతున్నారు. కాస్త నేను ఆ అంటే చాలు, వాడింటికి పోయి కూర్చుంటారు. పదండి, ప్రభువుని చూద్దురు గాని, ఆయన భుజం మీద సానుభూతిగా తడుతూ అన్నారు డాక్టర్ గారు. ఆయన లోపలికి వెళ్లబోతూ ఆగి విద్యాకి అభిముఖంగా ఒక క్షణం నిలబడి అతన్ని కంపరంగా యగాదిగా చూస్తూ, ఒక మంచి చెప్పుల జత కూడా లేని పనికిమాలిన విధవలంతా నా కూతురికి ఫ్రెండ్సే, వీళ్ళంతా మా వెర్రి పినుగుల్ని కాకాపట్టి జలగల్లా డబ్బు పీల్చేస్తూ ఉంటారు. ఇదిగో ఇంకోసారి నా కూతురితో కలిసి కనిపించావా, నీ ఎముకలు సున్నం చేస్తాను, జాగ్రత్త. నిన్ను చూస్తుంటే మా పిచ్చి కుంకను బాగా వలలో వేసుకున్నట్లుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకో, క్రూరంగా హుంకరించి వెళ్ళాడు. విద్యా చెయ్యి ఆయన ముఖం మీదకి ఈడ్చి కొట్టడానికి విసురుగా లేవబోతుంటే దాన్ని పిడికిలుగా బిగించి పళ్ళ బిగువున ఆపుకున్నాడు. అతను హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు. అర్ధరాత్రి, రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. అతని ఒంటి మీద చిరిగిన చొక్కా, రక్తపు మరకలు చూసి ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు దూరంగా వెళ్లారు తప్ప రాలేదు. విద్యా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. చీకట్లో పైకప్పు కేసు చూస్తున్న విద్యాకి విశ్వమూర్తి గుర్తుకు వస్తుంటే ఒంట్లో రక్తం మరిగిపోతున్నట్లుగా ఉంది.
ఏం సంస్కారం అది? కన్న కూతురిని, కట్టుకున్న భార్యని అంత నీచమైన తిట్ల, వయసొచ్చిన కూతుర్ని జుట్టు పట్టుకుని అట్లా చితక బాధటమా? విద్యా ఒళ్ళు జల్దరిస్తోంది. ఆ దెబ్బలు తన మీద పడ్డట్లే అతనికి జుగుప్సగా ఉంది. ఎంత భయంకరమైన మనిషి! విద్య తల తిప్పి దూరంగా మంచం మీద పడుకుని సన్నగా గుడ్రు పెడుతున్న వరమ్మని చూశాడు. ఆ క్షణంలో ఆవిడ దేవతలా కనిపించింది. ఎప్పుడూ తనని ఏరా నాయన, తండ్రి, విద్య అనో తప్ప ఒక్క పల్లెత్తు మాట అని కించపరిచినట్లు అనటం తను ఎరగడు. చిన్నతనంలో తను కోరింది ఏదైనా ఆవిడ వల్ల కాకపోతే ఒడిలో కూర్చోపెట్టుకుని అది ఎందువల్ల సాధ్యం కాదో బుజ్జగిస్తూ చెప్పేది. ఈ ప్రపంచంలో మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు. మనం ఉన్నవాళ్ళకంటే తక్కువ కాదు, లేనివాళ్ళకంటే గొప్పవాళ్ళం అసలే కాదు. మనం మనమే. మనం ఒకళ్ళకంటే అల్పులమని సిగ్గుపడాల్సిన పనిలేదు. ఒకరికంటే అధికులమని వెర్రవేగకూడదు. మనం ఇంకొకరితో ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఆవిడ చిన్నతనంలోనే తనకి నేర్పిన ఈ జీవన సూత్రాల వల్ల తనకి దృఢమైన ఆత్మస్థైర్యం అలవడి అదే రానురాను వ్యక్తిత్వంగా మారింది. ఆవిడ ఏనాడు తన ఒంటి మీద చిన్న దెబ్బ వేయలేదు, కళ్ళెర్ర చేసి కఠినంగా శిక్షించనూ లేదు. చిన్నప్పుడే తనకి ఒక పెద్దరికం అప్పచెప్పింది. రానురాను అదే తన ప్రవర్తనకి గీటురాయిగా మారింది. చిన్నప్పుడు ఒకసారి స్కూల్ నుంచి ఆనంద్ అనే ఫ్రెండ్తో పిన్నికి చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి తన కోసం వెతికి వెతికి వడిలిన ముఖంతో నీరసంగా కూర్చుని ఉంది. తను రాగానే కౌగిలించుకుంది, బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. సాధారణంగా ఎప్పుడో గాని ఆవిడ అలా చేయదు. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏమైపోయావోనని హడలి చచ్చాను. ఆవిడ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. తనకి చిన్నతనమైన ఆవిడికి ఆదుర్దా కలిగించానని అర్థమైంది. క్షమార్పణ చెప్పాడు. ఇంకెప్పుడు చేయనని వాగ్దానం చేయడం అలాంటివేమీ ఆవిడ అడగలేదు. కానీ తనే మరోసారి ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ పిన్ని, ఆ చిన్న ఇల్లు తన ప్రాణం అయిపోయాయి. పిన్ని ట్యూషన్ చెప్పడానికి వచ్చిన పిల్లలకి తను చెప్పటం అలవాటైన తర్వాత అదే చిరు సంపాదనకి మార్గమైంది. మురళి, పాణి అలా పిన్ని దగ్గరికి 4వ క్లాసు ట్యూషన్కి వచ్చినప్పటి ఫ్రెండ్సే. మురళి చెప్తూనే ఉన్నాడు ప్రభు వాళ్ళ డాడీ చాలా కర్కోటకుడని. కానీ ఇంత దారుణమైన వ్యక్తి అనుకోలేదు. ఆయన తనకంటే 20 సంవత్సరాలు చిన్న వయసు గల ఆమెను పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడని, వీళ్ళ దగ్గరికి రాడని, డబ్బు ఇవ్వకుండా బాధ పెడతాడని, వాళ్ళ సదామామయ్య ఆదుకోకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డున పడేవని మురళీపాణి చెబుతూనే ఉన్నారు. విశ్వమూర్తి ఎంత భయంకరమైన వ్యక్తో ఈరోజు తన కళ్ళారా చూశాడు. సమీర అంటే అతనికి జాలి వేయసాగింది. అంత నాజూకు శరీరంపై అలాంటి మొరటు తండ్రి చేతి దెబ్బలు, విద్యాకి తనకే ఆ దెబ్బలు తగిలినట్లు అనిపిస్తోంది. 4 రోజుల తర్వాత సాయంత్ర వేళ పాండు వచ్చాడు. బిఏ నుంచి పాండు 1 సంవత్సరం జూనియర్ అవటం వల్ల ఎప్పుడూ వచ్చి పాత పుస్తకాలు, నోట్స్లు తీసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళ్తాడు. విద్య తన ఎంఏ పుస్తకాలన్నీ నోట్సులతో సహా అతనికి ఇస్తున్నాడు. ఇంతలో పెరట్లో గిన్నెలు కడుగుతున్న వరమ్మ, ఉన్నాడండి అని, విద్యా విద్యా నీకు ఫోన్ వచ్చిందిట్రా అని బిగ్గరగా కేకపెట్టి చెప్పింది. విద్య పుస్తకాలు వదిలి లేచాడు. 2 రోజుల క్రితం మురళి, పాణి, ప్రభు నిన్ను రమ్మంటున్నాడురా అంటూ కబురు మోసుకువచ్చారు. జన్మలో నేను రానన్నానని చెప్పు అన్నాడు ఆగ్రహంగా. మర్నాడు సాయంత్రం మళ్ళీ వచ్చారు. ప్రభు హాస్పిటల్ నుంచి ఈరోజే డిశ్చార్జ్ అయ్యాడు. వాళ్ళ మామయ్య ఇంట్లో ఉన్నాడు. నిన్ను తప్పక రమ్మన్నాడు, లేకపోతే ఆ కట్లతో గాయాలతో తనే వస్తానని అంటున్నాడు. వాడి పొట్టలో బాగా గాయమైంది, కుట్లు చాలా పడ్డాయి, మంచంలో నుంచి లేవలేకపోతున్నాడు. వాణ్ణి చూస్తే నీకు కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి అన్నాడు మురళి. నేనసలు ప్రభుని చూడదలుచుకోలేదు. వాడు బాధపడుతున్నాడురా, మురళి బ్రతిమిలాడాడు. నేనేం చేయలేను. విద్య ఖచ్చితంగా అని రవీంద్ర గారి అబ్బాయికి ట్యూషన్ చెప్పడానికి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత గరుడాచలం ఇంటి దగ్గర నుంచి అకౌంట్స్ రాయడానికి పుస్తకాలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వరమ్మ అన్నం పెడుతూ, మురళీపాణి నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చున్నారా, నువ్వు టిఫిన్ చేసి పెట్టావా చిరునవ్వుతో అడిగాడు. పిన్ని చేతి పిండి వంటలు మురళికి, పాణికి బాగా ఇష్టం. పిన్నిగారు అంటూ ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటారు. ఏదో 4 క్యాబేజీ పకోడీలు చేసి పెట్టానులే, దగ్గరలో ఫోన్ నంబర్ ఏదైనా ఉందా అని అడిగారు. నేను వెళ్ళి అనసూయమ్మ గారిని అడిగి తెచ్చిచ్చాను. షర్ట్ విప్పి వేరే షర్ట్ వేసుకోబోతున్న విద్య ఆగిపోతూ, ఇచ్చావా,
ఎందుకు ఇచ్చావు నన్ను అడగకుండా కోపంగా అన్నాడు. విద్య కోపానికి ఆవిడ బిత్తరపోయింది. అదేమిట్రా, వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, ఏమో నిన్ను అడగందే ఇవ్వకూడదని నా మొద్దుబుర్రకి తోచదు అంది నొచ్చుకుంటున్నట్లుగా. అది కాదు పిన్ని, అనసూయమ్మగారికి మనకి పరిచయం లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి అని చిన్నబోయిన ఆవిడ ముఖం చూసి నచ్చ చెబుతున్నట్లు అన్నాడు. మురళి ప్రభుకి పొట్టలో గాయమైందని, బాగా జ్వరంగా ఉన్నాడని చెప్పినప్పటి నుంచి తనకి కూడా ప్రభుని చూడాలని మనసు పీకుతూనే ఉంది. అయినా నిగ్రహించుకున్నాడు. వాళ్ళ నాన్న గుర్తుకు వస్తే కంపరంగా అనిపిస్తోంది. జన్మలో వాళ్ళతో మాట్లాడకూడదు అన్నంత కోపంగా ఉంది. అతనిలో అవమానపు సెగలు విరజిమ్ముతున్నాయి. విద్యా, అనసూయమ్మగారు ఫోన్ వచ్చిందని పిలుస్తున్నారా, వరమ్మ కేకపెట్టి మళ్ళీ చెప్పింది. విద్యా పాండుతో ఇప్పుడే వస్తాను కూర్చో అని వెళ్ళాడు. అతను ఇంతవరకు అనసూయమ్మగారింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా మొహమాటంగా అనిపిస్తోంది. అతను గేటు తెరిచాడు. ఇంటి ముందున్న కాస్త ఆవరణలో ఓ పక్క గులాబీలు, క్రోటన్స్, మరో పక్క మందార, నిత్యమల్లె పూలు, ఇంకో పక్క నిమ్మ, కరివేపాకు చెట్లతో కిక్కిరిసి ఉంది. గుమ్మం పక్కన ఆర్చిలా, మనీ ప్లాంట్ ఒత్తుగా పాకి ఉంది. తలుపులు తెరిచే ఉన్నాయి. విద్య ఇంటి మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కగానే అనసూయమ్మగారు గుమ్మంలోకి వచ్చింది. ఆవిడ్ని చూడగానే విద్య వెంటనే క్షమార్పణలు చెప్పేశాడు. సారీ అండి మీకు శ్రమ, నా ఫ్రెండ్ ఒకతనికి బాగా దెబ్బలు తగిలితేను. అదేం మాట నాయనా, రా నాకేం శ్రమ, ఇన్నాళ్ళ నుంచి పక్కన ఉన్నామన్నమాటే కానీ నువ్వు మా ఇంటికి రానే లేదు. మీరు మా పక్కింటికి వచ్చినప్పటి నుంచి మీ పిన్నిగారి మూలంగా నాకు కొండంత అండగా ఉంది. ఇది మీ ఫోనే అనుకోరాదా, అదిగో ఫోన్. దూరంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ చూపించింది. అక్కడికి వచ్చిన విద్య క్షణంసేపు తటపటాయింపుగా మొహమాటంగా ఆగాడు. టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి ఎదురుగా పళ్ళెన్ నిండా ఉన్న సన్నజాజి పూలు దండ కడుతోంది. పక్కన ట్రాన్సిస్టర్లోంచి మ్యూజిక్ తగ్గు స్థాయిలో వినిపిస్తోంది. విద్యా, మా చెల్లెలి కూతురు విజయ. విజ్జి, మన పక్కింటి పిన్నిగారి అబ్బాయి విద్యాధర్ వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న అనసూయమ్మగారు ఆగి పరిచయం చేసింది. రేడియోలో సంగీతం వినడంలో మునిగిపోయినట్లుగా పరధ్యాసగా ఆలోచిస్తూ పూలమాల కడుతున్న అమ్మాయి ముఖం తిప్పి చూసింది. తలంటి పోసుకున్న ఒత్తైన జుట్టు ఆమె భుజాన్ని కప్పేస్తోంది. భుజం మీద నుంచి తల తిప్పగానే కనిపించిన ఆమె ముఖం కారు మేఘం పక్క నుంచి కనిపించిన నిండు చందమామల కళగా ఉంది. విజయ పూలచెండు చేతులతో పట్టుకుని చిరునవ్వుతో నమస్కరించింది. కొంతమంది పెదవుల మీద ఉదయించిన చిరునవ్వు శాంతి కిరణాల్లా ఎదుటివారి మనస్సుల్లోకి చొచ్చుకు వచ్చి ఆత్మానందం కలిగిస్తాయి. విద్యా కూడా విష్ చేశాడు. విజయ కుర్చీలో నుంచి లేవబోతుంటే అతను చేత్తో వారిస్తూ ఫోన్ తీసుకున్నాడు. విజయ ట్రాన్సిస్టర్ ఆఫ్ చేసింది. హలో విద్య అనగానే అవతల నుంచి ప్రభు వెంటనే చాలా నిష్ఠూరంగా, ఏమిట్రా విద్య మళ్ళా ముఖం చూపించలేదు, నేను బతికానో చచ్చానో కూడా పట్టించుకోలేదు అడుగుతున్నాడు. విద్య మౌనంగా ఉండిపోయాడు. సమీర నాకంతా చెప్పింది విద్య, మా డాడీ అంతే, నువ్వెప్పుడూ ఆయనని ముఖాముఖి కలవలేదు కదూ, మురళి పాణికి బాగా తెలుసు. ఐఎమ్ సారీ, ప్రభు గొంతులో ఏదో అడ్డుపడ్డట్లే అయింది. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వి అయితే మా డాడీని లక్ష్య పెట్టవు. ఇప్పుడు ఎలా ఉంది నీకు, విద్య అడిగాడు. బాగా నొప్పిగా ఉంది, లేచి రెండడుగులు వేయలేను, పెయిన్ కిల్లర్స్ మింగలేక చస్తున్నాను. మందులు జాగ్రత్తగా వేసుకోక తప్పించుకోలేను. నేనుంది ఎవరి దగ్గర అనుకుంటున్నావు, మా సదా మామయ్య దగ్గర. ఆయనకి సుస్థిలంటే చెప్పలేని భయం, మందులు మింగే వరకు వదళ్ళు. అసలు ఇంతకీ నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా, చెప్పు. ఆ విక్రమ్ అన్న బావ నీ దగ్గరికి వస్తారట. ఎందుకు? నేను వాళ్ళ తమ్ముడిని పొడిచానని ఆ టైంలో ముందు ఎవరు పొడిచారో తెలుసుకుంటారట. మా డాడీ విక్రమ్ని జైల్లో తోయించారులే, బహుశా పోలీసులు నిన్ను కూడా అడుగుతారు. ఆ టైంలో అక్కడుంది నువ్వు సమీరేగా. అదేమిటి, నేను కేకలు విని వచ్చాను కదా, నరేష్ రెడ్డి వేణు మొదట్నే నీ పక్కన ఉన్నారుగా. వాళ్ళు అక్కడ అసలు తాము లేమని చెప్పేశారు. డాడీ మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడతానంటే నేనే వద్దని వార్నింగ్ ఇచ్చాను. నీ సంగతి నాకు తెలుసుగా, నీ జవాబులు డాడీకి తిక్కరేగిస్తాయి. విద్య, వాళ్ళు వస్తే విక్రమ్ తనే మొదట నన్ను కొట్టి తగాదాకి దిగాడని చెప్పు. విద్య మాట్లాడలేదు. నా ఫ్రెండ్వి, ఆ మాత్రం అబద్ధం చెప్పి నన్ను రక్షించకపోతే ఎలా. విద్య మౌనం వీడలేదు. నాకు తెలుసు విద్య, అబద్ధం చెప్పమంటే నీకు ప్రాణం మీదకి వస్తుందని, కానీ నీకు తప్పదు నా కోసం. నీ మౌనం ప్రామిస్ అని నాకు నమ్మకం.
విద్యా, నీకు టైం ఇస్తున్నాను. ఈ సాయంత్రం 6 గంటలలోపు నన్ను చూడటానికి రాకపోతే నేనే ఇంకో 10 పెయిన్ కిల్లర్స్ మింగి నీ దగ్గరకు వస్తాను. నన్నెవరూ ఆపలేరు. నువ్వు నన్ను చూడటానికి ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. మళ్ళా చెబుతున్నాను, ఐఎమ్ సారీ. మా డాడీ ఒక స్కౌండ్రల్. నన్ను నా ఫ్రెండ్స్ని విడదీయటమే ఆయన పని. విద్యా, నువ్వు కనుక నిజంగా ఈ సాయంత్రం రాకపోతే ఐ విల్ కిల్ మై డాడీ. నేను అంటే చేసి తీరుతాను, తెలుసుగా నీకు. బాయ్ మై డియర్ ఫ్రెండ్. ప్రభు మాటలు చివరి చివరికి అలసటగా ఉన్నాయి. ఫోన్ పెట్టేశాడు. విద్యా దవడ ఎముక బిగిసింది. పరధ్యాసగా ఆలోచిస్తూ ఫోన్ టేబుల్ మీద పెట్టబోతుంటే అది సరిగా ఆనక కింద పడింది. అతను ఉలికిపాటుగా అది గమనించి వెంటనే వంగాడు. విజయ్ అప్పటికే అయ్యో అంటూ అది తీయటానికి వంగింది. విద్యాధర్ చెయ్యి విజయ చేతి మీద ఆనింది. అతను చటుక్కున చేయి తీసేసుకున్నాడు. సారీ, అతని ముఖం కందింది. ఇట్స్ ఆల్ రైట్. విజయ ఫోన్ టేబుల్ మీద పెట్టింది. అనసూయమ్మగారు ప్లేట్స్లో మురుకులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద ఇద్దరి ముందు పెట్టింది. కుర్చీ జరుపుతూ కూర్చోనాయనా అంది. వద్దండి, ఇంట్లో ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నీ ఫ్రెండ్ని కూడా ఇక్కడికి పిలిపిస్తానులే. నువ్వు రాకరాక మా ఇంటికి వచ్చావు. కాస్త కాఫీ అయినా ఇవ్వకుండా ఎలా పంపిస్తాను? కూర్చో. మొన్న నాకు జ్వరం వచ్చి మంచాన పడితే మీ పిన్ని ఎంత చేసిందో తెలుసా? నిజంగా ఆవిడ రుణం తీర్చుకోలేను. మీలాంటి మంచివాళ్ళు మా పక్కన పొరుగువారుగా రావటం మా అదృష్టం. మా విద్యకి కూడా ఉత్తరంలో ఇదే రాశాను. మీ పిన్నిగారు బాగా వంట చేస్తారులే. కాస్త మా చేతిది కూడా రుచి చూడు. విజ్జి, నువ్వు కూడా అతనికి తోడుగా తిను. ఇప్పుడే కాఫీ తెస్తాను అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. వద్దండి, ఇబ్బందిగా అన్నాడు విద్య. లాభం లేదు. మీరు 1 నిమిషం కూర్చుని ఒక మురుకైన పంటితో కొరికి వదిలేయాల్సిందే. లేకపోతే పెద్దమ్మ ఊరుకోదు. చూడండి, ఇవి చేసేటప్పుడు రుచి చూడు అంటూ 1 ప్లేట్ వరకు నన్ను బలవంతంగా తినిపించింది. మళ్ళీ ఇప్పుడు మీకు తోడుగా తినమంటోంది. ఇంకా నన్ను తను పెంచిన 8 సంవత్సరాల చిన్నమ్మాయే అనుకుంటోంది చెబుతూనే విజయ నవ్వేసింది. ఆ నవ్వుతో ఆమె ముఖంలో కళ రెట్టింపైనట్లుంది. కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. విద్య కూర్చున్నాడు. ఆమె కంఠంలో రోజాపూల మృదుత్వం ఉంది. చిరునవ్వులో స్నేహ పరిమళం ఉంది. విద్య విజయ చెప్పిన సలహా ప్రకారం మురుకు వేళ్లతో తీసుకుని మునిపంటితో కొరికాడు. ఏం చేస్తున్నారు మీరు? విజయ సంభాషణ కోసం కలుపుగోలుగా అడిగింది. ఎంఏ అయిపోయింది మొన్ననే అన్నాడు విద్య విజయ ప్రశ్నకు సమాధానంగా. ఓ, నాకు సీనియర్ అన్నమాట. నాది బీఏ అయింది, పూలమాల కడుతూ చెప్పింది. ట్రాన్సిస్టర్ ఆన్ చేసి తక్కువ వాల్యూమ్ పెట్టింది. సన్నగా మ్యూజిక్ వస్తోంది. ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏమైనా అనుకున్నారా? చిరునవ్వుతో అడిగింది. ఆ కంఠంలో సంభాషణ జరపాలనే ధ్యేయమే తప్ప కుతూహలం లేదు. విద్య ఏం చెప్పలేనట్లు భుజాలు కుదించాడు. ఏం చెయ్యాలో తోచనట్లు ఇంకా సగం మురుకు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. నేను MBA చదవాలని అనుకుంటున్నాను. ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాను, తన సంగతి చెప్పేసింది. అతను చకితుడైనట్లు చూశాడు. అనసూయమ్మగారు కాఫీ 2 కప్పులతో తెచ్చి ఇద్దరి ముందు పెట్టింది. అయ్యో, అదేమిటి, తిను నాయనా అంది. పెద్దమ్మ, ఒకసారి చెప్పావు కదా, ఇక వదిలే అంది విజయ. సరే, 1 క్షణం, నేనిప్పుడే వస్తాను అంటూ ఆవిడ వెళ్ళింది. సెకండ్ హ్యాండ్లో ఎంట్రన్స్ పుస్తకాలు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయో మీకేమైనా తెలుసా? నాకు తెలిసిన ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ చదివాడు, వాడి దగ్గర దొరుకుతాయేమో చూస్తాను. అంత శ్రమ ఏం వద్దు. కొనుక్కోవటానికి ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే చాలు, కొనుక్కుంటాను. నేను 5-6 సార్లు ఈ హైదరాబాద్ వచ్చినా నాకు రోడ్లు అంతగా తెలియవు. జూబ్లీహిల్స్లో మా రవీంద్రబాబా ఇంటికి పిన్నితో 2 సార్లు వెళ్ళాను. కానీ ఇప్పటికీ ఆ పార్క్ పక్క నుంచి కుడివైపు వెళ్ళి ఎడమవైపు తిరగాల కుడివైపు తిరగాల అని సందేహమే. జూబ్లీహిల్స్లో పార్క్ పక్క నుంచి రవీంద్ర గారి ఇల్లు లాయర్ రవీంద్ర గారేనా? కుతూహలంగా అడిగాడు. అవును, ఆయన కొడుకు శివచంద్ర. విద్య అడిగాడు. అవును, ఆ శిశింద్రి మా బాబాయ్ కొడుకే. మీకు వాళ్ళు తెలుసా? శివచంద్రకి నేను ట్యూషన్ చెప్తున్నాను. నాకు ఆ కుటుంబం బాగా తెలుసు. నిజంగానా? మా శివకి ట్యూషన్ చెప్తారా మీరు? అయితే మనం తెలిసిన వాళ్ళం అన్నమాట. కాఫీ చల్లారిపోతోంది, తాగండి చెప్పింది. విద్య కాఫీ కప్పు చేతుల్లోకి తీసుకున్నాడు. విజయ కట్టే పూలమాల పూర్తి కావస్తోంది. అతను ఆ పూలని చేతివేళ్ళని చూస్తున్నాడు. నాజూకుగా ఉన్నాయి ఆ వేళ్ళు. ఇంతలో దూరంగా గదిలో తాతగారు దగ్గుతూ ఉండటం వినిపించింది. విజయ తల తిప్పి చూసింది. 1 క్షణం అంటూ లేచి వెళ్ళింది. తాతయ్య,
పిలిచింది. వీపు మీద చేయి వేసి నిమిడింది. ఆయనకు దగ్గు ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉండు, మందిస్తాను అంటూ తెచ్చి ఆయన చేత మందు తాగించింది. ఆమె నాజూకుగా ఉండటమే కాదు, ప్రవర్తనలో కూడా కోమలత్వం ఉంది. ఎవరితో మాట్లాడుతున్నానంటావా? మన పక్కింటి వరమ్మగారి అబ్బాయి. కాఫీ ఇచ్చాం, నువ్వు పడుకో. పర్వాలేదులే, ఇంకోసారి వచ్చినప్పుడు మాట్లాడదు కానీ. నేను చెప్తానుగా తాతయ్య, నువ్వు రెస్ట్ తీసుకో, బుజ్జగిస్తున్నట్లుగా అంది. ఆయన దగ్గు కొద్దిగా శాంతించింది. విద్య టేబుల్ మీద ఉన్న బుక్ చేతుల్లోకి తీసుకుని చూశాడు. హూ ఈజ్ హూ మధ్య మధ్య అండర్లైన్ చేసినట్లు పెన్తో మార్క్ ఉంది. పెన్ పేజీ చదువుతున్న గుర్తుపెట్టినట్లు పుస్తకం మధ్యలో ఉంది. విజయ వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. తాతగారు జర్నలిస్టుగా చేశారు, చాలా యాక్టివ్గా ఉండేవారు. పాపం యాక్సిడెంట్లో వెన్నెముక దెబ్బతింది, లేవలేరు. మా పెదనాన్న హార్ట్అటాక్తో పోయాడు. విద్యా వింటున్నాడు. అతనికి ఎంత తాగినా కాఫీ అవటం లేదనిపిస్తోంది. వదిలేయటానికి మొహమాటంగా ఉంది. మిమ్మల్ని మీ అమ్మా నాన్న పోతే మీ పిన్నిగారే పెంచారట కదా? విజయ పూలమాల దారం ముడేస్తూ అంది. అతను అవునన్నట్లు తల ఊపాడు. మీకు చాలా చిన్న వయసులో పోయారా వాళ్ళు? అడిగింది. నాకు తెలియదు అన్నాడు. అంటే ఊహ తెలియదన్నమాట. మీ పిన్ని మీకు తల్లి తండ్రి గురువు అని పెద్దమ్మ ఉత్తరాల్లో నాకు రాసిందిలేండి. మీరు మీ పిన్నిని ఎంత బాగా చూస్తారో, మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో రాసింది. పెద్దమ్మ ఉత్తరం రాస్తే సగం మీ ఇద్దరి కబుర్లే ఉంటాయి. అందుకేనేమో మీరు నాకు అసలు కొత్త అనిపించడం లేదు. విజయ చిరునవ్వుతో అంది. ఓ, మీరు సెలవులకి వచ్చారా? ప్రసంగం మార్చటానికి అడిగాడు. అవును, కానీ నాకు మామూలు పిల్లల్లా సెలవులు లేవండి బాబు. విద్య అదేమిటి అన్నట్లు చూశాడు. మా అమ్మకి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక అన్న. మా అమ్మకి నేను తప్ప మా పిన్నికి పెద్దమ్మలకి పిల్లలు లేరు. మామయ్య కూతురు ఉష ఉండేది, అది నా వయసుదే. దానికి 8 సంవత్సరాలప్పుడు డిఫ్తీరియా వచ్చి చచ్చిపోయింది. మా కుటుంబంలో అందరికీ నేనే సంతానం. ఎంత అదృష్టం అనుకోకుండా అప్రయత్నంగా అనేశాడు. అందరూ అదే అంటారు, నేను కూడా అదే నమ్ముతాను. మామయ్య సింహాచలంలో ఉంటాడు, మా పిన్ని ఒక పెద్దమ్మ విజయనగరంలో ఉంటారు. ప్రతీ సెలవులకి నేను ఒక్కోసారి ఒక్కొక్క ఇంట్లో గడుపుతాను. నా పుట్టినరోజుకి నేను ఎక్కడ ఉంటే అందరూ అక్కడికే వస్తారు. ఈ పెద్దమ్మ ఒక్కతే ఇక్కడుంది. మేమంతా పెద్దగా ఉన్నవాళ్ళమేం కాదు, అయినా ఉన్నదే అందరం పంచుకుని తింటాం. నన్ను MBA చదవమని మా తాతగారే ప్రోత్సహించారు. నేను ఏం చదవాలన్నా నా ఇష్టమే. అందరూ సాయం చేస్తారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకే పెద్దరికమిచ్చి సలహా అడుగుతారు. విద్య చాలా అపురూపమైన విషయం వింటున్నట్లుగా చూస్తున్నాడు. విజయ చిరునవ్వుతో చెబుతోంది, కానీ ఇంతమందికి ఇష్టం అవడం కూడా ఒక పెద్ద బాధ్యతేనండి. వారిని కూడా మనం చూసుకోవాలి. వాళ్ళందరికీ ఎవరికి వారికి నేను ఒక్కదాన్నే, కానీ నాకు వాళ్ళంతా కలిసి చాలామంది. అందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. కొంతమందికి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, వాళ్ళంతా నా పిల్లలుగా, నేనే తల్లిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంతమంది పిల్లలున్న నేను ఈ బాధ్యతలతో అత్తారింటికి వెళితే అవతల వాళ్ళకి. విజయ పక్కున నవ్వేసింది. ఆ నవ్వు హాయిగా, స్వచ్ఛంగా, సెలయేటి గలగలలా ఉంది. అర్థం చేసుకునేవాళ్ళైతే అదేం పర్వాలేదు అన్నాడు విద్య చిరునవ్వుతో. ఎవరు అర్థం చేసుకుంటారండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి నేను అందరిళ్ళకి తిరుగుతాను. నాకు ప్రతి ఇల్లు సొంతమే అనిపిస్తుంది. అంత పెత్తనం సంతోషం ఉంటాయి. నన్ను పిల్లి పిల్లల ఇన్ని ఇళ్ళు తిప్పుతావా అంటూ రాబోయే శాల్తీ పారిపోతాడని నా భయం. విజయ అన్న తీరుకి విద్య కూడా నవ్వేశాడు. అందుకే నేను BA అవగానే మా వాళ్ళు పెళ్లి చేస్తామంటూ సంబంధాలు చూస్తుంటే ఆగండి అంటూ రెడ్ సిగ్నల్ చూపించాను. నేను MBA పూర్తి చేసి ఏదైనా ఉద్యోగంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కానీ మాట్లాడకండి అని చెప్పేశాను. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నాడు విద్య. థ్యాంక్ యూ అమ్మయ్య. ఇప్పటికీ మీరొక్కరూ నేను చేసింది మంచి పని అని అభినందించారు. మా వాళ్ళంతా ఏడుపులు. నా దగ్గరికి నా పెళ్ళైన మరుక్షణం నుంచి రమ్మని, వాళ్ళ ఇంటికి రమ్మని అడగమని, కాగితాలు రాసిస్తామని గొడవ, పిచ్చి మాలోకాలు అంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నాడు. అదే నా బాధ. ప్రస్తుతానికి చదువు సాకుతో వాయిదా వేస్తున్నాననుకోండి అంది. విద్య ఉలికిపాటుగా చూశాడు. వచ్చి 40 నిమిషాలకు పైగా అయింది. అతనెప్పుడో మాటల మధ్య కాఫీ తాగేశాడు. ప్లేటులో మురుకులు కూడా తినేశాడు. ఖాళీ ప్లేట్ చూసి చకితుడయ్యాడు.
విజయ నవ్వుతూ, నా మాటలు బోర్ కొట్టాయా అంది. లేదు లేదు అన్నాడు. నిజంగా విజయ సమస్య వినటం అతనికి బాగుంది. థ్యాంక్ యూ అంది. నాకెప్పుడు ఎవరితోనైనా నా వయసు వాళ్లతో నా మనసులో అది చెప్పేయాలనిపిస్తూ ఉంటుంది. మా వాళ్ళంతా నాకంటే పెద్దవాళ్ళు. కొద్ది టాపిక్స్ వాళ్లతో నేను మాట్లాడగలను. మా వాళ్ళకే నా టైం పంచలేక సతమతమవుతున్నా నేను. వేరే క్లోజ్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోలేకపోయాను. మిమ్మల్ని మాటలతో చాలాసేపు కూర్చుండబెట్టేశాను అంది. ఆమె కళ్ళలో లీలగా క్షమాపణ కనిపిస్తోంది. అతనికి ఆమె తనకి ఇబ్బంది ఏం కలిగించలేదని, పైనుంచి తనకి తెలియకుండానే రిలాక్స్ అయి ఆనందంగా గడిపానని చెప్పాలనిపించింది. కానీ మాటలు దొరకలేదు. మౌనంగా ఉండిపోయాడు. నేను వచ్చినప్పటి నుంచి మా పెద్దమ్మ మీ ఇంటికి తీసుకువచ్చి మిమ్మల్ని పరిచయం చేస్తానని చంపేస్తోంది. అనుకోకుండా మీరే వచ్చారు అంది. వస్తాను చెప్పాడు. ఓకే, ఇదిగో ఈ పూలదండ మీ పిన్నిగారి కోసమే కట్టాను, ఆవిడకి ఇవ్వండి. దండ ఇచ్చింది. అతను వెనక్కి తగ్గాడు. మా పిన్ని పూలు పెట్టుకోదు అన్నాడు. అయ్యో రామా, ఆ మాత్రం నాకు తెలీదా? మీ పిన్నిగారికి అంటే ఆవిడ దేవుడికి వేస్తారని. మా దొడ్లో ఉన్నాయి. ఇవి మీ దొడ్లోవే? మధ్యాహ్నం వచ్చినప్పుడు పెద్దమ్మ కోసుకువచ్చింది. మా దొడ్లోవా? ఇన్ని పువ్వులా? అతను ఆశ్చర్యపోయాడు. ఇంకా చాలా ఉన్నాయి, అందక వదిలేసిందట. మా ఇంటి బాల్కనీలో నిలబడితే కనిపిస్తాయి పువ్వులు. చూస్తారా, నేను వచ్చిన రోజునే బాల్కనీలో నుంచి పెద్దమ్మ పెరట్లో గడ్డం చేసుకుంటున్న మిమ్మల్ని చూపించింది. వస్తాను. అతను పువ్వుల దండ తీసుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. విజయ ఇంటి మెట్ల మీద నిలబడింది. విద్య గేటు మోస్తూ తలెత్తి చూశాడు. విజయ చేయి ఎత్తి ఊపి నవ్వింది. అతను చేయి ఊపాడు. ఇంటికి తిరిగి వస్తుంటే చేతిలో సన్నజాజుల దండ పరిమళాలు వెదజల్లుతోంది. విజయ పువ్వులు, దండ కట్టడం, తగ్గు స్థాయిలో ట్రాన్సిస్టర్ సంగీతం, పుస్తకం, దాని మధ్య మార్క్ చేసే పెన్సిల్, అనుకోని అందమైన ప్రశాంతమైన 10 నిమిషాలు గడిపి వచ్చినట్లయింది అతనికి. పువ్వుల వాసన అతనికి విజయ దగ్గర నుంచి తనతో వస్తున్న సంస్కార పరిమళంగా ఉంది. అతని మనసు చాలా తేలికగా, హాయిగా, సంతోషంగా ఉంది. కొత్త లేకుండా, మొహమాటం లేకుండా వాళ్ళ ఇంట్లో అంతసేపు ఎలా కూర్చోగలిగాడు? మొత్తానికి ప్రభు మాటల వల్ల కలిగిన చిరాకేదో నామరూపాలు లేకుండా పోయినట్లుగా ఉంది. విద్య ఇంటికి తిరిగి వచ్చాడు. అనసూయమ్మగారు పాండు దగ్గర కూర్చుని కబుర్లు చెబుతోంది. విద్యాని చూడగానే లేస్తూ, అయ్యో నామతి మరుపు మండిపోను, ఈ అబ్బాయిని తీసుకువద్దామని వచ్చి ఆ మాటే మర్చిపోయాను, అంత కబుర్లలో పెట్టేశాడు నన్ను, వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఈవిడెవరు బాబు సుత్తి? నన్ను అడ్డమైన ప్రశ్నలు వేసి చంపేసింది. నువ్వు రాలేదని వెళ్ళిపోదామంటే వస్తున్నాళ్లే కూర్చో అంటుంది, బోర్ కొట్టింది. పాండు మొత్తుకున్నాడు. విద్యాకి నవ్వు వచ్చింది. మొదటిసారిగా అనసూయమ్మగారంటే చిరాకు రాలేదు. పాండు వెళ్ళిపోయాడు. విద్య పువ్వులు తీసుకువెళ్ళి వరమ్మగారికి ఇచ్చాడు. ఆవిడ వంట చేస్తోంది. దేవుడికి పెట్టు అంది. విద్య పెట్టాడు. దండ సరిగ్గా దేవుడి పటానికి సరిపోయింది. విద్య ఎప్పుడూ ఇంత శ్రద్ధగా దేవుని ఫోటో చూడలేదు. సాయంకాలపు బంగారు కాంతిలో ఆ ఫోటోకి అమర్చిన పువ్వుల్ని చూస్తుంటే అవి సరైన చోటుకి చేరుకున్నాయని ఆనందాతిరేకంతో చూస్తున్నట్లు అనిపించింది. 10 నిమిషాల తర్వాత విద్య సైకిల్ తీసుకుని ప్రభుని చూడటానికి బయలుదేరాడు. అతని మనసెందుకో ఇప్పుడు ప్రభు మీద కోపంగా లేదు. ప్రభు అన్నది కూడా నిజమే. కర్కోటకుడైన ఆ విశ్వమూర్తిని తనెందుకు లక్ష్యపెట్టాలి? సాయంత్రం పొద్దు వాలిపోతోంది. విద్య సదాశివరావు గారి లైబ్రరీ రూమ్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. అతను ఇక్కడికి రాగానే వాకిట్లోకి గూర్ఖా అతను పేరడిగి ప్రభు ఫ్రెండ్ అని చెప్పగానే లోపలికి పంపాడు. కాలింగ్ బెల్ నొక్కగానే యూనిఫామ్ ధరించిన నౌకరు తలుపులు తెరిచాడు. ప్రభు కోసం వచ్చాను అనగానే లోపలికి తీసుకువచ్చి ఈ లైబ్రరీ రూమ్లో కూర్చోపెట్టాడు. సాయంకాలపు ఆఖరి కిరణాలు కిటికీలోంచి దూసుకువచ్చి లైబ్రరీలో పుస్తకాల మీద పడుతున్నాయి. విద్యా మనసు వాటిని చూస్తుంటే పరవశడోలిక అవుతోంది. మళ్ళీ అంతలోనే చేదు తిన్నట్లుగా వెగటుగా అనిపించింది. ఆ రోజు ఇదే చోటులో తను సమీరతో నిలబడిన వైనం గుర్తుకు వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఎదురుగా కనిపిస్తున్న అవతలి గదిలో నుంచి ఆగ్రహంగా కేకలు వినిపిస్తున్నాయి. షటప్! ఆడపిల్లని అలా కొడతావా? నువ్వు మనిషివేనా అసలు? ఐసే షటప్! మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చావంటే చంపేస్తాను, జాగ్రత్త. ఈరోజు నుంచి నువ్వు నాకు బావవి కాదు, నేను నీ బావమరిదిని కాదు.
ఇక నువ్వు నాతో మాట్లాడకు. నోర్మయ్య ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. దరిద్రుడు, నికృష్టుడు. అడవిలో క్రూర జంతువులు కూడా సొంత పిల్లల్ని ప్రేమగా చూస్తాయి. అయినా తప్పంతా నీదేరా రాస్కల్, మా బావ అంటూ వెనకేసుకొచ్చి మినిస్టర్ గారికి లంచం ఇచ్చి ఆ సారా కుంభకోణం నుంచి తప్పించకపోతే ఈ పాటికి జైలు ఊచ లెక్క పెడుతూ ఉండేవాడు. అసలు అడ్డగాడిది నువ్వే, నిన్ను చంపి పాతరేయాలి రా సదా, వెధవ మనుషులతో తిట్టుకుంటూ లైబ్రరీ హాల్లోకి వచ్చిన ఆయన అక్కడ కూర్చుని ఉన్న అపరిచిత యువకుడిని చూడగానే హఠాత్తుగా ఆగిపోయాడు. ఆయన నోటిలో మాట మింగేశాడు. విద్యాకి అనుకోకుండా ఆయన స్వాగతం వినాల్సి రావటం చాలా ఇబ్బందికరంగానే అనిపించింది. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయత. ఆయనని చూడగానే నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచాడు. తెల్లగా పొడుగ్గా ఉన్న ఆయనది భారీ విగ్రహం. మెరుస్తున్న బట్టతల, ముఖానికి గోల్డెన్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, తెల్లటి బట్టలు ధరించాడు. ఆయనలో సగం పెద్ద మనిషితనం, సగం చిలిపితనం ఉన్నాయి. విద్యను చూడగానే క్షణంసేపు పట్టుబడిన దొంగల తడబాటుగా అయిన ఆయన వెంటనే తమాయించుకున్నాడు. ఎవరు నువ్వు? తలుపు చాటను నిలబడి వినే దొంగల నా రూంలో కూర్చుని నా మాటలు వింటున్నావు అని దబాయింపుగా కోపంగా అనాలనిపించింది. కానీ ఆ కుర్రాడి ముఖవర్చస్సు, మంచితనం, తెలివితేటలు కలబోసినట్లున్న తేటతనం చూడగానే ఆయన ఆగ్రహం తీసిన కెరటమైంది. తనకి ముఖాముఖిగా తనంత పొడుగ్గా, ఆరోగ్యంగా, స్ఫురద్రూపిగా ఆ నిలబడటం, నిర్భయంగా చూడటంలో అతను మామూలు అందరి కుర్రాళ్ల లాంటి వాడు కాదు అని అనుభవజ్ఞుడైన ఆయనకి తెలిసిపోయింది. అతన్ని పట్టించుకోనట్లే విసుక్కుంటున్నట్లుగా టేబుల్ దగ్గరికి తన కుర్చీ వైపు వెళుతూ, ఈ రోజుల్లో మనుషులు బొత్తిగా కళ్ళున్న గుడ్డివాళ్ళైపోతున్నారు. సొంత వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేని మూర్ఖులు. కన్నపిల్లల్ని గాలికి వదిలేసి తను సుఖపడాలి అనుకునే వాళ్ళని నరికి ముక్కలు చేయాలా వద్దా? విద్యా వైపు సూటిగా చూస్తూ అడిగాడు. విద్య మాట్లాడలేదు. కన్నపిల్లల్ని బ్రతికి ఉండగానే దూరం చేసుకునే కంటే హీనమైన బ్రతుకు ఇంకేదైనా ఉంటుందా? నీకెంత డబ్బుంటే ఎవరికి కావాలి? కళ్ళజోడులోంచి విద్యాని చూస్తూ అన్నాడు. విద్య ఉండదని అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు. మాకు అలాంటి శాల్తి ఒకడున్నాళ్లే, ఒట్టి నికృష్టుడు, పరమ స్వార్థపరుడు. తన ఆనందం కోసం కన్నపిల్లల్ని కూడా తుంగలో తొక్కుతాడు. ఆయన అతన్ని కూర్చోమని సైగ చేస్తూ డ్రాయర్ సొరుగులాగి ఫైల్ తీసుకున్నాడు. దానిమీద అర్జెంట్ అని లేబుల్ ఉంది. విద్యా కూర్చున్నాడు. ఆయన ఫైల్ చూడటంలో సీరియస్గా మునిగిపోయాడు. రెండు పేజీలు దీర్ఘంగా చదివి దాని పక్కన నోట్స్ రాసిన తర్వాత ఆయనకి ఎదురుగా అపరిచిత యువకుడు కూర్చున్న విషయం గుర్తుకు వచ్చింది. డ్రాయర్ మూసేస్తూ, చెప్పు, ఏమిటి పని నాతో? కసిరినట్లు అడిగాడు. నేను ప్రభుని చూడటానికి వచ్చానండి అన్నాడు. డ్రాయర్ సొరుగు తాళం వేస్తున్న ఆయన కస్సుమన్నట్లు తలెత్తి చూశాడు. ప్రభుని చూడటానికి వచ్చావా? ఎందుకు? మా వాడి నీకేమైనా డబ్బు బాకీ ఉన్నాడా? ఎంత? ఎప్పుడిచ్చావు? ఎందుకిచ్చావు? విద్య నిరుత్తరుడయ్యాడు. ఆయన అన్న తీరుకి అతని మనసులో ఎగిసిన ఆగ్రహం చెంపల్లో ఎరుపుగా ప్రతిఫలించింది. అసలు నాకు తెలియకడుగుతాను, మా వాడికి ఎందుకు అప్పులు ఇస్తారు మీరు? అసలు మీ మూలంగానే వాడు చెడిపోయాడు. మీరు ఫ్రెండ్స్ కాదయ్యా, జలగలు. వాడిని కాదు, నన్ను పీక్కు తింటున్నారు. ఆయన కళ్ళెర్రజేస్తూ కోపంగా అన్నాడు. విద్య ఏదో చెప్పబోయాడు. ఆయన కొట్టినట్లే అన్నాడు. 1,000 రూపాయలు వాడి చేతిలో పెట్టడం, నాకు ఉద్యోగం ఇప్పించండి, కాలేజీలో సీట్ ఇప్పించండి అంటూ నా వెంట పడటం, నా బతుకంతా నేను చేయొద్దనుకున్న పనులు చేయటంతోనే గడిచిపోతోంది. అప్పటికే విద్య కుర్చీలో నుంచి లేచాడు. ఆయన కూడా లేచాడు. మా వెర్రి వెంగళాయితో మీరు బాగా పబ్బం గడిపేస్తున్నారు. విద్య దృఢమైన స్వరంతో ఖచ్చితంగా చెప్పేశాడు. నేను ప్రభుకి డబ్బు ఇవ్వలేదండి. ప్రభు ఒక్కసారి నన్ను రమ్మనమని ఫోన్లో మరీ మరీ అడిగితే చూడటానికి వచ్చాను. ఏమిటి, నిన్ను రమ్మనమని మావాడు ఫోన్ చేశాడా? ఎందుకుట? వ్యంగ్యంగా అడిగాడు ఆయన. మీ వాడిని అడగండి, నిన్ను చూడటానికి విద్యాధర్ వచ్చి వెళ్ళాడని చెప్పండి. విద్య కుర్చీ జరిపి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ పేరుని గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తున్నాడు. సడన్గా జ్ఞాపకం వచ్చింది. నువ్వు విద్యాధర్వా అడిగాడు. విద్య వెనక్కి తిరగలేదు. ఆగవయ్యా, ఆగు, ఆయన కేకబెట్టి పిలిచారు. ముందే నువ్వు నీ పేరెందుకు చెప్పలేదు? ఆయన కుర్చీ జరిపి గబగబా వెనక్కి వచ్చాడు. విద్య వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన పిలుపుకి వెనక్కి తిరగలేదు. మా వాడికి అసలే ఒంట్లో బాగాలేదు. నువ్వు వచ్చి వెళ్ళిపోయావంటే ఇంకేమైనా ఉందా? అయ్యో, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేమిటి? ఎవరక్కడా? ఒరే సత్యం, ఆ వీధి తలుపులు మూసేయి.
ఆయన ఆజ్ఞాపించాడు. దర్వాజాకి అవతల ఉన్న నౌకరు ఇది వినగానే చేతులు చాచి టక్కున తలుపులు మూసేశాడు. విద్య వెనక్కి తిరిగి చూశాడు. అతని ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. కళ్ళలో ఆగ్రహం, అవమానం వరద ముంపులా వచ్చేస్తోంది. ఆయన దగ్గరకు వచ్చి అతని చేయి అందుకున్నాడు. సారీ యంగ్ మ్యాన్, నువ్వు విద్యాధరువు అనుకోలేదు. నా బుర్ర నిండా సవాలక్ష ఆలోచనలు. నాకు కాస్త తొందరపాటు ఎక్కువే. అందులో ఈ పిల్లలకి ఏదైనా అయితే నా మతి మతిలో ఉండదు. అది నా బలహీనత. డబ్బు బాగా సంపాదించాను కదా. బలహీనతను శిక్షించే ధైర్యం ఎవరికీ లేదు. విద్య ఆయన చేతిని వదిలించుకోవటానికి చూశాడు. ఆయన వదలలేదు. మరింత దృఢంగా పట్టుకుని కరచాలనం చేస్తూ, నేను మా వాడి మాటల్ని బట్టి నిన్ను వేరుగా ఊహించుకున్నాను. గ్లాడ్ టు మీట్ యూ. అసలు ప్రభు రిజల్ట్స్ వచ్చిన రోజున నేను మీ ఇంటికి స్వయంగా వచ్చి థ్యాంక్స్ చెబుదామనుకున్నాను. ప్రభు ఫ్రెండ్స్లో మంచివాళ్ళు కూడా ఉన్నారని మొదటిసారిగా తెలిసింది. రా, ఇంకోసారి సారీ అంటున్నాను. నా తొందరపాటిని పట్టించుకోవద్దు. అవును, నీకు గరుడాచలం తెలుసా? అతని దగ్గర విద్యాధర్ అని ఒకతను అకౌంట్స్ రాస్తాడు. అతన్ని గురించి గరుడాచలం ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. సందేహంగా అడిగాడు.